హలో గాయ్స్, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కన్వల్యూషన్ థీరం. సో ముందుగా దీని ప్రూఫ్ ఏమీ అవసరం లేదు, వాడు సిలబస్లో మెన్షన్ చేయలేదు, వితౌట్ ప్రూఫ్ అన్నాడు కాబట్టి ప్రూఫ్ అవసరం లేదు. సో డెఫినేషన్ చూస్తే, ఒక ఎఫ్ ఆఫ్ టీ అని ఫంక్షన్ తీసుకున్నాం, అలాగే జీ ఆఫ్ టీ అని ఇంకో ఫంక్షన్ తీసుకున్నాం. సో ఎఫ్ ఆఫ్ టీ రావాలంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ చేయాలి, సేమ్ జీ ఆఫ్ టీ రావాలంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ జీ బార్ ఎస్ చేయాలి. సో అదే ఈ రెండు ఫంక్షన్స్ కనుక మల్టిప్లై అయితే, అంటే ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఇంటూ జీ బార్ ఆఫ్ ఎస్ రెండు మల్టిప్లై అయ్యి దానికి ఎల్ ఇన్వర్స్ కనుక్కోవాలంటే, మనం వాటి యొక్క ఫంక్షన్స్ అంటే టీ పారామీటర్లో ఉన్న ఫంక్షన్స్ యొక్క కన్వల్యూషన్తో ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఈ కన్వల్యూషన్ మీనింగ్ ఏంటంటే, యూనిట్ స్టెప్ ఫంక్షన్ వచ్చేసరికి జీరో నుంచి వాల్యూ జీరో నుంచి టీ వరకు అప్ టు టీ వరకు ఉన్న లిమిట్స్ తోటి యూనిట్ స్టెప్ ఫంక్షన్ అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, అంటే టీ బదులు యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్ టు ఎంతవరకు అంటే టీ మైనస్ యూ. సో దీని మీనింగ్ ఏంటంటే, ఇంటిగ్రేషన్ యూ ఈజ్ ఈక్వల్ టు జీరో టు టీ ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ జీ ఆఫ్ టీ మైనస్ యూ. సో ప్రాబ్లమ్స్ వద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి, యూజింగ్ కన్వల్యూషన్ మెథడ్ ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై ఎస్ ప్లస్ ఏ ఇంటూ ఎస్ ప్లస్ బి. సో వాడు క్లియర్గా ప్రాబ్లంలో మెన్షన్ చేస్తాడు కన్వల్యూషన్ మెథడ్తో చేయమంటారా లేకపోతే వేరే మెథడ్తో చేయాలా అని. సో వీడు కన్వల్యూషన్ మెథడ్లని క్లియర్గా అడుగుతాడు, ఒకవేళ అడగకపోతే నార్మల్ మెథడ్లో ఏంటి పార్షియల్ ఫ్రాక్షన్ చేసేసైనా చేయొచ్చు, బట్ కన్వల్యూషన్ మెథడ్ అని అడిగాడంటే ఖచ్చితంగా దాంట్లోనే చేయాల్సి వస్తుంది. సో కన్వల్యూషన్ మెథడ్ సేమ్ సింపుల్గా ఏంటంటే, ఉన్న ఫంక్షన్ని టూ టర్మ్స్గా విడదీద్దాం, అంటే వన్ బై ఎస్ ప్లస్ ఏ ఇంటూ వన్ బై ఎస్ ప్లస్ బి. సో ఇట్లా ఉంది కదా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, దీన్ని ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అనుకుందాం. ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈజ్ఈక్వల్ వన్ బై ఎస్ ప్లస్ ఏ. దీన్ని జీ బార్ ఆఫ్ ఎస్ అనుకుందాం, వన్ బై ఎస్ ప్లస్ బి. ఉన్నాయి టూ టర్మ్స్, ఉన్నాయి టూ టర్మ్స్ని ఇట్లా విడదీశాను. ఒక టర్మ్ వన్ బై ఎస్ ప్లస్ ఏ ఇంటూ వన్ బై ఎస్ ప్లస్ బి, రెండు మల్టిప్లై చేసినా సరే సేమ్ ఇదే ఫంక్షన్ వస్తుంది. సో ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ వచ్చేసరికి ఇది, జీ బార్ ఆఫ్ ఎస్ వచ్చేసరికి ఇది. సో దీనికి ఎల్ ఇన్వర్స్ అప్లై చేస్తే, అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ వచ్చేసరికి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై ఎస్ ప్లస్ ఏ. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై ఎస్ ప్లస్ ఏ ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ ఏటీ. ఇది వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ టీ. అంతే కదా, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఏంటి, ఎఫ్ ఆఫ్ టీ కదా. సో ఎఫ్ ఆఫ్ టీ వచ్చేసరికి ఈ పవర్ మైనస్ ఏటీ. బట్ మనకి ఫార్ములాలో ఏంటి కావాల్సింది, ఎఫ్ ఆఫ్ యూ కదా. సో సబ్స్టిట్యూట్ చేయండి, ఎఫ్ ఆఫ్ యూ టీ ప్లేస్లో యూ పెట్టడమే, ఈ పవర్ మైనస్ ఏయు. సేమ్ అలానే జీ బార్ ఆఫ్ ఎస్, దీనికి కూడా ఎల్ ఇన్వర్స్ అప్లై చేసామనుకోండి, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై ఎస్ ప్లస్ బి. సో ఇది వచ్చేసరికి ఏమో జీ ఆఫ్ టీ, ఇక్కడ ఈ పవర్ మైనస్ బీటీ. సో మనకి కావాల్సింది ఏంటి, యాజ్ పర్ కన్వల్యూషన్ ఫార్ములాలో జీ ఆఫ్ టీ మైనస్ యూ, అంటే టీ మైనస్ యూ. అప్పుడు ఈ పవర్ మైనస్ బి ఇంటూ టీ మైనస్ యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఎఫ్లోనే యూ, జీలోనే టీ మైనస్ యూ సబ్స్టిట్యూట్ చేయాలని ఏం లేదు. సో ఫస్ట్లో అంటే ఇలా అయినా రాసుకోవచ్చు, ఎట్లా అంటే ఇంటిగ్రేషన్ యూ ఈజ్ ఈక్వల్ టు జీరో టు టీ ఎఫ్ ఆఫ్ యూ మైనస్, అంటే ఎఫ్ ఆఫ్ టీ మైనస్ యూ జీ ఆఫ్ టీ. సో ఈ షిఫ్టింగ్ అనేది ఏ ఫంక్షన్లో రాసినా సరే మనకి రాంగ్ ఏమి ఉండదన్నమాట. సో ఇంతవరకు రాసేసాం, ఎఫ్ ఆఫ్ యూ వచ్చింది, జీ ఆఫ్ టీ యూ వచ్చింది. సో ఇప్పుడు యాజ్ ఫర్ అవర్ ఫార్ములా ఏంటి, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఇంటూ జీ బార్ ఆఫ్ ఎస్ వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ జీ ఆఫ్ టీ, విచ్ ఈజ్ నథింగ్ బట్ యూ ఈజ్ ఈక్వల్ టు జీరో టు టీ ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ జీ ఆఫ్ టీ మైనస్ యూ డియూ. సో ఈజ్ ఈక్వల్ టు యూ ఈజ్ ఈక్వల్ టు జీరో టు టీ. సో ఎఫ్ ఆఫ్ యూ ఎంత, ఈ పవర్ మైనస్ ఏయు, జీ ఆఫ్ టీ మైనస్ యూ అంటే ఇంటూ ఈ పవర్ మైనస్ బి టీ మైనస్ యూ డియూ. సో మనం ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు యూ చేస్తున్నాం కాబట్టి యూ తప్ప మిగతా అన్ని కాన్స్టెంట్స్ అవుతాయి. సో దట్ ఇంప్లైస్ యూ ఈజ్ ఈక్వల్ టు జీరో టు టీ, ఇదేమో ఈ పవర్ మైనస్ ఏయు ఇంటూ ఈ పవర్ బి మల్టిప్లై చేస్తే ఈ పవర్ మైనస్ బీటీ ఇంటూ ఈ పవర్ ప్లస్ బియు డియు. సో ఇక్కడ దీనికి యూ ఉంది కాబట్టి ఇది కాన్స్టెంట్ టర్మ్ కాదు. సో దీనికేంటి, ఇక్కడ దీంట్లో యూ టర్మ్ లేదు, సో ఇది కాన్స్టెంట్. ఇక్కడ యూ ఉంది కాబట్టి ఇది కాన్స్టెంట్ కాదు. సో కాన్స్టెంట్ టర్మ్ బయట రాసేసి ఇంటిగ్రేషన్ యూ ఈజ్ ఈక్వల్ టు జీరో టు టీ. ఇప్పుడు ఈ రెండు ఫంక్షన్సే కాబట్టి దీంట్లో యూ కామన్ తీద్దాం, యూ కామన్ తీయచ్చు లేదా మైనస్ యూ అయినా కామన్ తీయచ్చు. సో మైనస్ యూ కామన్ తీస్తే ఏ మైనస్ బి అవుద్ది ఇంటూ డియు. సో ఈ పవర్ మైనస్ బి ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఏమవుద్ది, సో ఈ పవర్ ఎక్స్ డివిజన్లో ఎగైన్ డిఫరెన్షియేషన్ చేస్తాం కాబట్టి దీనికి మైనస్ ఏ మైనస్ బి అని వస్తుంది.
So limits such as u is equal to 0 to t. So e power minus pt. So it is constant gravity by raste v minus a minus apply as anu. So first to t substitute chale in the load u lo. Apadu e power minus t into a minus b minus 0 apply as the e power 0 into 0 ip. So apadu m out e power minus pt into e power minus ta multiply as into e power plus tb by b minus a minus 1 under the so minus 1 under the gabati e go to multiply out the and 1 into e power minus bt by b minus a. So up to e term 0 paddi ngante as it is ga which is sarki the end l inverse of 1 by s plus a into s plus b sarki adi solution. So next unko problem chodha. అండ్ ఇంకోటి ఏంటంటే వాడు ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఎస్ ప్లస్ ఏ బదులు ఒక ఎస్ ప్లస్ ఎస్ ప్లస్ ఫోర్ కానీ, బి బదులు ఎస్ ప్లస్ ఒక త్రీ కానీ, ఇట్లా ఏదో ఒక నెంబర్ అయితే ఇచ్చి అడుగుతాడు. నేను జస్ట్ ఏబి తీసుకొని సాల్వ్ చేశాను. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, యూజింగ్ సిటీ అంటే నథింగ్ బట్ కన్వల్యూషన్ థీరం ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ అన్నాడు. సో గివెన్ ప్రాబ్లం రాసుకుంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ దట్ ఇంప్లైస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్. సో కింద టూ టర్మ్స్ అంటే స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి ఎస్ పైన ఒకటే ఉంది. సో ఎలా అయినా రాసుకోవచ్చు, ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ వన్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఎస్ ఇక్కడే రాయాలి ఇక్కడే రాయాలని ఏం రూల్ ఏం లేదు, ఎలా రాసినా సేమ్ అవుద్ది. సో ఎస్ ఒకటే ఉంది కాబట్టి దీనికి రాస్తున్నాను ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ వన్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో అప్పుడు ఇది ఎఫ్ఆర్ ఆఫ్ ఎస్, ఇది జీవార్ ఆఫ్ ఎస్ అవుతుంది. సో ఎఫ్ఆర్ ఆఫ్ ఎస్ వచ్చేసరికి ఏంటి, ఎస్ పై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. జీబార్ ఆఫ్ ఎస్ వచ్చేసరికి వన్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో దీనికి ఎల్ ఇన్వర్స్ అప్లై చేస్తే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ పై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఇదేమవుద్ది, ఎస్ పై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే కాస్ ఏటి. సో ఇది నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ టి, మనకు కావాల్సింది ఎఫ్ ఆఫ్ యు కాబట్టి కాస్ ఏ యు. నెక్స్ట్ దీనికి జీ బార్ ఆఫ్ నథింగ్ బట్ ఏంటి, ఎల్ ఇన్వర్స్ అప్లై చేద్దాం. సో ఎల్ ఇన్వర్స్ అప్లై చేస్తే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే వన్ బై ఏ ఇంటూ సైన్ ఏటి, ఇదేమో జీ ఆఫ్ టి. బట్ మనకు కావాల్సింది జీ ఆఫ్ టి మైనస్ యు కాబట్టి వన్ బై ఏ ఇంటూ సైన్ సైన్ ఏ టి బదులు టి మైనస్ యు. సో ఎఫ్ ఆఫ్ యూ వచ్చింది, టీ ఆఫ్ యూ కూడా వచ్చింది. సో గివెన్ ప్రాబ్లం రాస్తే దట్ ఇంప్లైస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఇదేంటి, ఎఫ్ఆర్ ఆఫ్ ఎస్ ఇంటూ జీబార్ ఆఫ్ ఎస్. సో ఎఫ్ఆర్ ఆఫ్ ఎస్ ఇంటూ జీబార్ ఆఫ్ ఎస్ అంటే నథింగ్ బట్ మన ఫార్ములా తెలిసిన ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ టి కొలిజన్ విత్ జీ ఆఫ్ టి. సో ఎఫ్ ఆఫ్ టి కన్వల్యూషన్ విత్ జీ ఆఫ్ టి విచ్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు లిమిట్స్ యు ఈజ్ ఈక్వల్ టు జీరో టు టి ఎఫ్ ఆఫ్ టి జీ ఆఫ్ టి మైనస్ యు, సారీ ఎఫ్ ఆఫ్ యు జీ ఆఫ్ టి మైనస్ యు ఇంటూ డియు. సో దట్ ఇంప్లైస్ యు ఈజ్ ఈక్వల్ టు జీరో టు టి, ఎఫ్ ఆఫ్ యు ఎంత, కాస్ ఏయు, జీ ఆఫ్ యు అంటే వన్ బై ఏ సైన్ ఏ ఇంటూ టి మైనస్ యు, సో డియు. సో సో వన్ బై ఏ కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తాను, వన్ బై ఏ ఇంటూ యూ ఈజ్ ఈక్వల్ టు ఇది యు జీరో టు టి కాస్ ఏయు ఇంటూ సైన్ ఏ ఇంటూ టి మైనస్ యు డియు. సో మనకు ఫార్ములా ఉంది ఏంటి, సో డైరెక్ట్గా ఇంటిగ్రేషన్లో ఇలా లేదు. సో ఒక కాస్ టర్మ్ సైన్ టర్మ్ ఉందనుకోండి. సో నేను ఆల్రెడీ సెకండ్ యూనిట్ వీడియోస్ చేసేటప్పుడు చెప్పాను ఫార్ములాస్. సో ఇక్కడ ఏంటంటే టూ కాస్ ఏ సైన్ బి కనుక ఉంటే సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి రాసుకోవచ్చు. సో సేమ్ ఇక్కడ కాస్ టర్మ్ ఉంది సైన్ టర్మ్ ఉంది. సో కాస్ ఏయు అంటే నథింగ్ బట్ ఏ, ఇక్కడ ఏ ఇంటూ టి మైనస్ టి అంటే బి అనుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏమైనా బిగా కన్వర్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంది టూ ఉంది ఇక్కడ టూ లేదు కాబట్టి ఈ టూ ఇటు వచ్చింది అనుకో వన్ బై టూ అవుద్ది. సో దట్ ఇంప్లైస్ వన్ బై ఏ ఇంటూ
u is equal to 0 to t 1 by 2 it was the 1 by 2 into cos au formula anti sin a plus b and sin a and au plus idi multiply as okay sorry a plus b kabatti a t minus au sin a plus b minus sin a minus b a ante nothing but au minus at plus au into du so that implies 2 by raste 1 by 2a into integration of u is equal to 0 to t sin so au cancel appude em migiladi sin at minus sin au plus au 2au minus at into du so direct integration చేద్దాం 1 by 2a into so sin at అనేది ఏంటి కాన్స్టెంట్ ఎందుకంటే మనకి u టర్మ్ ఉంటేనే విత్ రెస్పెక్ట్ టు u ఉంటేనే చేస్తాం సో sin at కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తున్నాను sin at ఇంకేం మిగిలింది 1 మిగిలింది సో 1 కి చేస్తే u మైనస్ దీనికి వచ్చేసరికి sin x u టర్మ్ ఉంది కాబట్టి సో ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x వచ్చేసరికి మైనస్ cos x సో మైనస్ cos x కాబట్టి ఆల్్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ cos x అంటే 2au మైనస్ at सो नेक्स्ट अगेन मल्ल दी डिफरेंशिएट चेस्ते 2a वच्चिंदी सो 2a वच्चिंदी काबट्टी दानी डिनोमिनेटर लो रास्तां लिमिट्स वच्चेसरिकी u इज ईक्वल टू 0 टू t सो 1 बाय 2a इंटू sin at सो लिमिट्स मनं ओकेसारी कूडा सब्स्टिट्यूट चेयोच्चु फस्ट t माइनस 0 अंटे u प्लस लो t माइनस 0 प्लस cos 2a 2at minus at by and the 2at minus at minus 0 substitute చేసాం అనుకో 0 substitute 0 అయిపోయింది minus into minus plus at division by 2a so plus at minus at cancel అవుతుంది that implies 1 by 2a into t sin at plus 1 by 2a into सो इक्कड़ मनं डैरेक्ट जीरो सब्स्टिट्यूट चेसे मुंदु इक्कड़ ओक टर्म रायाल्सि वच्चिंदि एंदंटे माइनस कॉस ईसारि जीरो सब्स्टिट्यूट चेस्ते माइनस at बै 2a अनि उंटदि विडिविडिगा सो फस्ट जीरो सब्स्टिट्यूट चेस्ते इदि तर्वात सो फस्ट t सब्स्टिट्यूट चेस्ते इदि तर्वात जीरो सब्स्टिट्यूट चेस्ते इदि अन्नमाट सो अप्पुडु 1 बै 2a इंटू cos at माइनस cos at वस्तुंदि सो ई रेंडु कूडा क्यान्सल अयिपोतायि सो अप्पुडु मनकि फाइनल गा वच्चेदि 1 बै 2a इंटू t sin at सो क्लियर प्रॉब्लम नोट्स चूड़ा सो एम ले cos टर्म कदा सो cos टर्म फर्स्ट टी मल टी सब्स्टिट्यूट अब 2at माइनस at वस्तुदि सो 2at माइनस at अंटे cos at तर्वात जीरो सब्स्टिट्यूट इदि जीरो अयिपोयिदि अब cos आफ् माइनस at अनेदि cos at सो अदे रासानु मध्यलो माइनस उंडिदि काबट्टि सो इदि इदि रेंडु क्यान्सल अयिपोयिदि जीरो अयिपोयिदि जीरो इंटू 1 बै 2a जीरो सो अंते सो ई मोडल इंको प्रॉब्लम चूद्दाम सो सॉल्व यूजिंग कन्वल्यूशन थ्योरम फाइंड एल इनवर्स ऑफ 1 बाय एस प्लस ए इनटू सॉरी एस स्क्वायर बाय एस स्क्वायर बी स्क्वायर सो मोत्तम स्क्वायर्स उन्नाय सो कन्वल्यूशन थ्योरम अंटे सॉल्यूशन सेम एल इनवर्स ऑफ एस स्क्वायर बाय एस स्क्वायर प्लस ए स्क्वायर इनटू एस स्क्वायर प्लस बी स्क्वायर सो दी टू टर्म्स का विदीये टू टर्म्स कटे एस बै एस स्क्वेर प्लस ए स्क्वे इंटू एस बै एस स्क्वे प्लस बी स्क्वे सो चूँ न्यूमरेटर एस इंटू एस एस स्क्वे इदेमो टू टर्म्स विशा सो इधर एफ आफ टी इधी जी आफ टी सारी एफ बार आफ एस जी बार आफ एस सो नेक्स्ट एफ बार आफ एस वर की एस बै एस स्क्वे प्लस ए स्क्वे सर इकडेसर की जी बार आफ एस वर की एस बै एस स्क्वे प्लस बी स्क्वे सो दी एल इनवर्स अप्लाई चेद्दाम सो एल इनवर्स आफ एस बै एस स्क्वे प्लस ए स्क्वे सो इधर की एफ आफ टी सो एल इनवर्स आफ एस बै एस स्क्वे प्लस ए स्क्वे एमती कॉस ए मन का एफ आफ यू काबी कॉस ए यू
Next, ikkada L inverse apply chedam. So that implies L inverse of S by S square plus B square. So idi kuda vachesariki cos BT avuddi. Idemo G of T. But manaku kavalsindi G of T minus U kabatti cos B into T minus U. So F of U into G of U vachesindi kabatti. So L inverse of S square by S square plus A square into S square plus B square వచ్చేసరికి L inverse of దీని F bar of S అనుకున్నాం into G bar of S. So as per our formula L inverse of F bar of S into G bar of S ఏమవుద్ది F of T convolution with G of T which can be write as U is equal to 0 to T F of U G of T minus U. So du. So raste that implies u is equal to 0 to t. So f of u ఏంది cos au into g of t minus u అంటే cos b into t minus u. So du. So ఇక్కడ కూడా ఒక ఫార్ములా వచ్చింది. ఏం ఫార్ములా? cos టర్మ్స్ ఉన్నాయి. So cos లో ఎప్పుడు వస్తాయి మనకి 2 cos a cos b. So cos లో వచ్చేసరికి మనకి 2 cos a cos b వచ్చేసరికి cos a plus b plus cos a minus b. So cos a plus b plus cos a minus b వచ్చేసరికి 2 cos a cos b. బట్ ఇక్కడ ఓన్లీ cos a cos b ఉన్నాయి కాబట్టి ఈ 2 ఇటు పంపించేస్తే 1 by 2 అవుద్ది. So that is equal to 1 by 2 కాన్స్టెంట్ బయట రాసిన u is equal to 0 to 2 into cos a plus b. a అంటే au plus ఇది bt minus bu. నెక్స్ట్ cos a plus ప్లస్ cos a మైనస్ బి. a మైనస్ బి అంటే au మైనస్ bt ప్లస్ bu ఇంటూ du. సో నెక్స్ట్ 1 బై 2 ఇంటూ సో ఇంటిగ్రేషన్ u ఈజ్ ఈక్వల్ టు 0 టు t cos. సో దీంట్లో మనం విత్ రెస్పెక్ట్ టు u కి చేస్తున్నాం కాబట్టి u టర్మ్స్ అన్ని ఒక చోట రాదు. అంటే u టర్మ్స్ ఇది అయితే a మైనస్ బి ఇంటూ u ప్లస్ bt. నెక్స్ట్ ప్లస్ cos ఆఫ్ ఇక్కడ కూడా u టర్మ్స్ రాస్తే a ప్లస్ b ఇంటూ u మైనస్ bt ఇంటూ du. సో u టర్మ్ కామన్ తీసాం అనుకోండి మనకి ఏంటంటే ఈజీగా ఇంటిగ్రేట్ చేయడానికి ఉండేది. సో 1 బై 2 ఇంటూ సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది ఏమవుద్ది ఇంటిగ్రేషన్ ఆఫ్ cos ఇది మొత్తం x అనుకుంటే cos x చేస్తే sin x. సో sin a మైనస్ b ఇంటూ u ప్లస్ bt. అగైన్ దీనికి చేస్తే అగైన్ దీనికి చేస్తే ఏమవుతుంది ఏ మైనస్ బి వస్తుంది. ఆ ఏ మైనస్ బిని డినామినేటర్లో రాస్తాం. నెక్స్ట్ ప్లస్ దీనికి కూడా చేసామనుకోప్పుడు సైన్ ఏ ప్లస్ బి ఇంటూ యూ మైనస్ బిటి బై ఏ ప్లస్ బి వస్తుంది. లిమిట్స్ వచ్చేసరికి యూ ఈజ్ ఈక్వల్ టు 0 టు టి. సో 1 బై 2 ఇంటూ ఫస్ట్ టి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో యూ ప్లస్లో టి అప్పుడు సైన్ ఏ మైనస్ బి ఇంటూ టి ప్లస్ బిటి బై ఏ మైనస్ బి ప్లస్ ఇక్కడ కూడా సైన్ ఏ ప్లస్ బి ఇంటూ టి మైనస్ బిటి బై ఏ ప్లస్ బి. ఫస్ట్ టి సబ్స్టిట్యూట్ చేసాం ఇక్కడ ఇంకో బ్రాకెట్ వస్తుంది టి మైనస్ ఇప్పుడు జీరో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు సైన్ ఏ మైనస్ బి ఇంటూ జీరో ప్లస్ బిటి బై ఏ మైనస్ బి ప్లస్ సైన్ ఏ ప్లస్ బి ఇంటూ జీరో మైనస్ బిటి బై ఏ ప్లస్ బి. అంతే కదా లిమిట్స్ అప్లై చేసి ఫస్ట్ ఉన్న టర్మ్ మొత్తానికి టి సబ్స్టిట్యూట్ చేస్తాము నెక్స్ట్ మైనస్ పెట్టి నెక్స్ట్ లిమిట్ మొత్తానికి అప్లై చేస్తాం. సో అలానే రాశాను. సో 1 బై 2 ఇంటూ ఇక్కడ బిటి కనుక తీసి అంటే టి లోపల మల్టిప్లై చేస్తే బిటి బిటి క్యాన్సిల్ అయింది అప్పుడు సైన్ ఏటి మిగిలింది సైన్ ఏటి బై ఏ మైనస్ బి. ఇక్కడ ఇక్కడ కూడా బిటి బిటి క్యాన్సిల్ అయితే అప్పుడు మళ్ళీ సైన్ ఏటి బై ఏ ప్లస్ బి మిగులుతుంది. సో మైనస్ ఇక్కడ వచ్చేసరికి సైన్ ఇది మొత్తం జీరో అయిపోయింది. సో సైన్ జీరో జీరో మిగిలింది ఏంటంటే బిటి బై ఏ మైనస్ బి ఇక్కడ వచ్చేసరికి కూడా జీరో అయిపోయింది. మైనస్ 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 ప్లస్ బిటి బై ఏ ప్లస్ బి మిగులుతుంది.
సో ఇది సైన్ ఆఫ్ మొత్తం కాబట్టి ఓన్లీ ఈ టర్మ్ జీరో అయిపోయింది, అప్పుడు సైన్ బీటీ అవుతుంది. ఎందుకంటే టర్మ్ అనేది సైన్కి మొత్తం ఉంది కదా, అప్పుడు ఇది జీరో అయిపోతే ఇది ఒకటే కదా మిగిలేది. సో రెండు బ్రాకెట్లు ఉంటాయి ఇక్కడ. అప్పుడు సైన్ ఆఫ్ ఇది మొత్తం జీరో అయిపోతే ప్లస్ బీటీ మిగిలింది, ఇక్కడ ఇది మొత్తం జీరో అయిపోతే మైనస్ బీటీ మిగిలింది. సో మైనస్ సైన్ మైనస్ తీటా మైనస్ సైన్ తీటా కాబట్టి మైనస్ ముందు తెచ్చారు. సో ఇట్లా. సో దీంట్లో కావాలనుకుంటే 1/2 ఇంటూ సైన్ ఏటి కామన్ తీసాం అనుకోండి, సైన్ ఏటి కామన్ తీస్తే 1/a-b ప్లస్ 1/a+b. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి సేమ్ మైనస్ 1/2 సైన్ బీటి కామన్ తీద్దాం, అప్పుడు 1/a-b ప్లస్ 1/a+b. ఇక్కడ మైనస్ కామన్ తీసాంగా అప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది, ఇది ప్లస్ టర్మ్ కదా, ఒక మైనస్ కామన్ తీస్తే ఇక్కడ మైనస్ వస్తుంది. సో నెక్స్ట్ ఇది మొత్తం ఎల్సిఎం చేసాం అనుకోండి, సో నెక్స్ట్ ఇక్కడ దీనికి ఎల్సిఎం చేసేసి, సో ఎల్సిఎం చేస్తే ఇక్కడ బీబీ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడేమో ఏఏ క్యాన్సిల్ అవుతుంది. సో a+a 2a b+b 2b ఇంటూ సైన్ బీటా. సో a² - b² రెండిట్లో ఉంది కాబట్టి కామన్ తీసాను, ఇక్కడ 2 2 కూడా కామన్ ఉంది తీసి క్యాన్సిల్ చేస్తే సో ఫైనల్గా ఆన్సర్ అది. సో కన్వల్యూషన్ థీరం మీద ఎలానే ఉంటాయి, ఏ ప్రాబ్లం అయినా సరే ఇచ్చిన ప్రాబ్లంలో 2 టర్మ్స్గా విడగొట్టేసి ఒకటేమో f(x) అనుకొని ఇంకోటి g(x) అనుకొని, సో దానికి ఫస్ట్ f(t) g(t) కనుక్కొని మనకు కావాల్సిన f(u) g(t-u) కాబట్టి, సో ఆ రెండు టర్మ్స్ని సో ఇంటిగ్రేషన్లో పెట్టేసి ఏదో ఒక ఫార్ములా లాగా ఉంటుంది కాబట్టి దాన్ని ఫార్ములా నుంచి కన్వర్ట్ చేసేసి ఇంటిగ్రేషన్ చేస్తే అయిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.